హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పటికే మీకు టైటిల్ ఇంకా థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వ్లాగ్లో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనేది. సో ఈరోజు వచ్చేసి నా హౌస్ క్లీనింగ్ మొత్తం కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఒక మంచి రెసిపీని కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. పండగల టైంలో, వ్రతాల టైంలో, నాన్ వెజ్ తినలేని రోజుల్లో, అలాగే ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఒక కమ్మటి భోజనం తినాలి అంటే ఒక మంచి రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ బ్లాగ్ అనేది చాలా బాగా నచ్చుతుంది అండ్ అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది చూసేద్దాం. సో రీసెంట్గా వచ్చేసి నాకు ఒక 3 డేస్ చాలా బాగాలేదండి. చాలా అంటే చాలా, అంటే ఇంట్లో నేను ఏ పని కూడా చేసుకోలేనంతగా బాగాలేదన్నమాట. సో ఒక 3 డేస్ బాగోకపోయేసరికి ఇంటి పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఉన్న ఇంటిని మళ్ళీ నేను ఎలాగ మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాననేది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా అసలు ఏమీ నాకు అసలు చాలా బాగాలేదన్నమాట. లైక్ తినాలనిపిస్తే తినేదాన్ని, లేకపోతే పడుకొని పోయేదాన్ని. ఆ 3 డేస్ కూడా అస్సలు బాగాలేదు నాకు. సో బాగోకపోయేసరికి ఇంకా ఇంట్లోనే ఒక ఆడపిల్ల, ఐ మీన్ ఆడవాళ్ళు పని చేయకపోతే ఇల్లు ఇలా అయిపోతుందని మా ఇల్లు ఎగ్జాంపుల్గా చూపించవచ్చు, అలా అయిపోయిందనమాట. ఎక్కడ చూసినా బట్టలు, ఎక్కడ చూసినా మెస్, ఎక్కడ చూసినా గిన్నెలు, సామాన్లు ఎక్కడ తీసినవో అక్కడ ఏమీ పెట్టకుండా అలానే వదిలేశారు ఇల్లు అంతా కూడా. అండ్ ఈ మధ్యలోని మిల్క్ షేక్ ఏదో చేసుకొని కిచెన్లో అంతా కూడా మిల్క్ షేక్ని క్యాప్ పెట్టకుండా ఆ మిల్క్ అంతా కూడా స్పిల్ అయిపోయినట్లు చేస్తారు. కిచెన్ అంతా కూడా ఫుల్ మెస్ అయిపోయింది. అండ్ దాంతోపాటుగా మా చిన్నోడు పాలేవో వంపిస్తే నార్మల్గా జనరల్గా లేడీస్ అయితే ఏం చేస్తారు, ఒక తడి క్లాత్ ఏదైనా తీసుకొని వెళ్ళి శుభ్రంగా తుడుస్తారు. అలా తుడవకుండా డోర్ మ్యాట్ వేస్తారంట దొరికిందని. ఇల్లంతా జిడ్డు జిడ్డుగా బంక బంకగా అయిపోయింది. అండ్ ఎగ్స్ తీసుకొచ్చారు, అలానే హాల్లో వదిలేశారు. రైస్ పెడితే ఆ రైస్ కుక్కర్ కూడా అక్కడే వదిలేశారు. పార్సిల్ ఏదో వస్తే పార్సిల్ అక్కడే వదిలేశారు. ఆయిల్ రాసుకున్న బాటిల్ అక్కడే, అన్నీ ఎక్కడ అక్కడ గజిబిజి గజిబిజి చేస్తారు ఇల్లుని. సో ఇంక ఇలా కాదని చెప్పి లేచి ఇంకా ఫస్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఏం చేశానంటే లేచిన వెంటనే ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని మస్తుగా ఒక మంచి అల్లం టీ చేసుకొని తాగాను. తాగిన తర్వాత ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా మా 2 బెడ్రూమ్స్లో ఉన్న బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసేసి ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. సో ఈ వాషింగ్ మిషన్ అయ్యేలోపు కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. నార్మల్గా అయితే ఈ ట్రేస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేస్ నేను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను. పండగకు ముందే క్లీన్ చేశాను, మళ్ళీ ఇంత తొందరగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ రథసప్తం ముందు ఒకసారి చేసుకుందాం కదా అని అనుకునేలోపు మళ్ళీ నాకు ఎలా అయితే పెట్టారనమాట. సో ఎందుకంటే మిల్క్ షేక్ చేసి అదంతా కూడా మొత్తం స్పిల్ అయిపోయింది. సో అందుకని తీసేసి మొత్తం అవన్నీ కూడా ఇంక క్లీన్ చేయడానికి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ నెయిల్ అదే నైఫ్స్ పెట్టుకునే ఆ ట్రే కానీ అండ్ అలాగే ఆనియన్స్ వేసుకునే ట్రే కానీ అవన్నీ కూడా మొత్తం తీసేసాను. అలాగే ఆయిల్ బాటిల్స్ కూడా తీసాను. ఆయిల్ బాటిల్ అంతా ఆయిల్ స్పిల్ అయిపోయింది. సో వంట నూనె ఏదైతే ఉపయోగిస్తామో ఆ బాటిల్స్ కూడా తీసి ఫస్ట్ ఆ బాటిల్లోని కొంచెం అంత బేకింగ్ సోడా, కొంచెం లెమన్, కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టాను. అండ్ తర్వాత ఈ ట్రేలు అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. అండ్ కొంచెం గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా మొత్తం ఇక్కడ తోమేస్తున్నాను అనమాట. సో తోమేసి ఇంక ఇవన్నీ కూడా ఆరబెట్టాను. ఆరబెట్టేసరికి ఇంకా ఆ కిచెన్లోని ర్యాక్ ఉంటుంది కదా, వైట్ ర్యాకు, ఆ ర్యాక్ అంతా కూడా మొత్తం ఫుల్గా ఆ మిల్క్ షేక్ ఏదైతే ఉందో అది స్పిల్ అయిపోయింది. సో అది వైట్ ర్యాక్ కదా కొంచెం అంత మెస్సీగా కనిపిస్తుంది, అస్సలు బాగాలేదు. సరే అది కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా దాన్ని కూడా తీసాను. సో దాన్ని కూడా తీసేసి దాన్ని కూడా మరొకసారి క్లీన్ చేసేసాను అనమాట నీట్గాని. అది ఎక్కడ తీసుకున్నారు అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను అది ఏదో వెబ్సైట్లో తీసుకున్నానండి, నాకు అసలు గుర్తులేదు. నేను మన ఫస్ట్ ఛానల్లో అయితే ఒకసారి పోస్ట్ చేశాను కానీ ఇవైతే ప్రెజెంట్ అయితే లేవు ఇలాంటివి. అమెజాన్లో ఉన్నాయి అంటున్నారు. ఒకసారి నేను చూసి లింక్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ అనేది. అండ్ ఆ ర్యాక్ కూడా నేను ఫుల్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ క్లీన్ చేసేసి అంతా కూడా వాటిలన్నిటిని కూడా ఇంకా ఆరబెడుతున్నాను అనమాట కాసేపు. అవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క వైపు కూడా మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఇంకా వీటిని తుడిచేసుకొని అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసి అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట.
అండ్ అలాగే ఆయిల్ బాటిల్స్ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే చేతిలో జారిపోతాయి అవి గ్లాస్ బాటిల్స్. నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వేరే విషయం, కానీ గ్లాస్ బాటిల్స్ వల్ల ఆయిల్ కనుక స్పిల్ అయితే ఇంకా చేతిలో జారిపోతాయని చెప్పేసి వాటిల్లో కూడా ఇంకా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేస్తాను. అండ్ స్టవ్ మీద కూడా పాలు ఏవో పొంగిపోయాయంట, పాలు పొంగిపోతే బర్నాలు గట్టిగా పట్టేసింది వెంటనే క్లీన్ చేయకపోవడం వల్ల. సో వాటిలో కూడా కొంచెం బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ వేసి నానబెట్టాను, వాటిలో కూడా క్లీన్ చేద్దామని చెప్పి. సో ఈ లోపు అవి నానేలోపు ఏం చేశానంటే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి వచ్చానమాట. సో బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తాను. ఇది కార్తిక్ వాళ్ళది బెడ్రూము, అంటే వాళ్ళు పడుకోరు, జస్ట్ కిడ్స్ బెడ్రూమ్ కింద అనమాట. వాళ్ళు చదువుకోవడం అండ్ ఏమైనా యాక్టివిటీస్ చేసుకుంటే ఆ రూమ్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో అప్పటికే కార్తిక్కి క్లాస్ అవుతుంది. సో ఈలోపు ఇంకా ల్యాప్టాప్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇంకా బట్టలు అవన్నీ సర్దేసి కబోర్డ్స్లోనే ఎక్కడో పెట్టాల్సినవన్నీ కూడా సర్దేసి బెడ్షీట్ అంతా కూడా మార్చేసి నీట్గా సర్దేశానమాట. అండ్ పిల్లో అన్నీ తీసాను కదా, పిల్లోస్ అన్నీ కూడా. సో పిల్లోస్ అన్నీ కూడా తీసి పిల్లో కవర్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇంకా వేరే పిల్లో కవర్స్ ఉంటే ఆ పిల్లో కవర్స్ అన్నీ కూడా ఇంకా పిల్లోస్కి అయితే వేసానమాట. సో వేసి తర్వాత ఇంకా మా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి మా బెడ్రూమ్కి వచ్చి మా బెడ్రూమ్ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసి పిల్లో కవర్స్ అన్నీ కూడా మొత్తం చేంజ్ చేశాను. చేంజ్ చేసి మా బెడ్ మీద కూడా ఇంకా బెడ్షీట్ అవన్నీ కూడా మొత్తం పరిచేసాను అనమాట. అండ్ నాకు కొంచెం కార్తీక్ అది హెల్ప్ చేస్తున్నాడు బ్రేక్లో, అంటే వాడికి క్లాస్ ఎప్పుడైతే ఆగుతుందో బ్రేక్ ఇస్తారు కదా ఆ టైంలో వచ్చి నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఆ హెల్ప్ చేసిన టైంలో ఇంక ఇలాగ బెడ్షీట్స్ పరవడం అవన్నీ కూడా చేశాడు. సో ఇక్కడ నేను మా రూమ్లోనే బెడ్షీట్ కూడా వేస్తానమాట. సో బెడ్షీట్ అంతా కూడా వేసి లోపు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో అంటే ఇంకొక వైపు నుంచి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా సర్దుకొని ఇంకా అదంతా కూడా ఒక 2-3 సార్లు వైప్ చేశానమాట క్లాత్తో. మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో నీట్గా వైప్ చేశాను. అండ్ ఎగ్ కూడా పగిలిపోయిందండి, ఎగ్ పగిలేసి పగలగొట్టేసి 2 డేస్ ఉంచేశారు, చాలా స్మెల్ వచ్చేసింది అసలు ఇంట్లోని. సో అదంతా కూడా క్లీన్ చేసాం, చాలా టైం పట్టింది ఇదంతా కూడా క్లీన్ చేసేసరికి. సో ఇంకా ఇక్కడ టైల్స్ అండ్ స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎక్కడ పెట్టాల్సిన సామాన్లు అక్కడ అన్నీ కూడా సర్దేశానమాట. సో ఈ వైట్ ర్యాక్ చూసారు కదా, నీట్గా క్లీన్ చేయడం వల్ల వైట్గా కనిపిస్తుంది. అండ్ ఆ ర్యాక్ కూడా పెట్టేసి అన్నపూర్ణదేవి అమ్మవారిని అలాగే కప్స్ అండ్ అమల దస్తా అన్నీ కూడా పెట్టి ఒక ధూప్ స్టిక్ కూడా వెలిగించేసుకున్నాను. అండ్ ఎక్కడ పెట్టవలసినవి అక్కడ అన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను అనమాట. సో ఆ టైల్స్ అన్నీ కూడా అసలు చాలా మెస్ చేశారు, ఇంకా అవన్నీ కూడా మొత్తం సర్దేశాను. అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉప్పు వేసి నీట్గా కడిగేసి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వాటర్తో ఇంకా సర్దాను అనమాట అవన్నీ కూడా అక్కడ. అండ్ గ్లాస్ బాటిల్స్ చూసారు కదా, ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంక ఈ బాటిల్స్లో పెట్టేసి అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. అండ్ ఎగ్స్లోని ట్రేలోని ఒక ఎగ్ పగిలిపోయింది, సో అందుకని ఆ ఎగ్ ట్రే కూడా పక్కన పడేసి ఇంకా ఎగ్స్ అన్నీ కూడా ఈ బౌల్లో తీసుకున్నాను అనమాట. అండ్ మొత్తం కిచెన్ అంతా కూడా ఇంకా నీట్గా చేస్తాను, ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి దోమలు కానీ ఎలాంటి స్మెల్ కానీ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తానమాట. సో ఒక ఎగ్ ట్రే తీస్తాను, ఇంకొక ఎగ్ ట్రే మాత్రమే ఉంచాను, అది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా టైము లంచ్ టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ అప్పటికే 1:00 అయిపోయిందనమాట, 1:30 అయిపోయింది. ఒక పక్క బట్టలు అవుతూనే ఉన్నాయి, అప్పటికి ఇంకా బయట వర్క్ కూడా నేను చేయలేదు, 1:30 కూడా కాదు 2 అయిపోతుంది అనుకుంటాను. సో ఇంక ఈలోపు ఏం చేశానంటే మార్నింగ్ కొంచెం రైస్ వండాను కదా, ఆ రైస్ ఉంది కదా అని చెప్పేసి ఇంక కొంచెం టొమాటో పచ్చడి చేసేద్దామని చెప్పేసి ఈ పచ్చడి అయితే చేశానమాట. అండ్ ఈ టొమాటో పచ్చడి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ లేకుండా బయటన 5 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దాంతోపాటుగా ఇందులోని ఉల్లిపాయ వెయ్యము అలాగే వెల్లుల్లిపాయ కూడా వేయమన్నమాట. హ్యాపీగా వ్రతాలప్పుడు పూజలప్పుడు హ్యాపీగా చేసుకొని తృప్తిగా తినవచ్చు అన్నం అనేది. అండ్ ఇది చపాతీల్లోకి దోశల్లోకి అండ్ అలాగే ఇడ్లీలోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. సో ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ మనకి టొమాటోలు కొంచెం చవకగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో చాలా సింపుల్ అండి. ఫస్ట్ దీనికోసం ఏం చేస్తామంటే మనం టొమాటోలను తీసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటాము. అదంతా కూడా మిక్సీ పేస్ట్ పెట్టేసుకున్న తర్వాత మనం ఒక వెడల్పాటు తపాలా ఏదైనా వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది,
ఆయిల్ వేసి అందులోని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఈ టమాటోలు ఏవైతే పేస్ట్ చేసుకున్నామో ఆ టమాటోల పేస్ట్ అంతా కూడా వేసేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని అందులోని కాస్తంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగ ఫ్రై చేస్తా అంటే కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఫైనల్గా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ అనేది పైకి తేలి పచ్చడి చాలా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట. ఈవెన్ 5 kgs అలా కూడా చేసి పెట్టేసుకుంటారు కొంతమంది. ట్రైన్స్లోకి వెళ్ళినప్పుడు కానీ, అంటే ట్రైన్ జర్నీ చేసినప్పుడు కానీ, అండ్ పిల్లల లంచ్ బాక్సెస్లోకి కానీ, ఒకరోజు చేసుకున్నామంటే 5 days నిల్వ ఉంటుంది కాబట్టి టిఫిన్స్లోకి, లంచ్ బాక్సెస్లోకి మనం తినడానికి పూజలప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి అనేది. సో అలాగే మనకి దగ్గరగా అయిపోయి ఆయిల్ తేలుతున్న టైంలోనే అందులో సరిపడా కారం కూడా వేసేసుకొని మరొక 5 minutes ఎంత ఫ్రై చేస్తే అంత ఎక్కువ నిల్వ ఉంటుంది. అందులో అసలు కొంచెం కూడా తేమ, అంటే తడిదనం అనేది లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి దగ్గరగా, ఇలా ఆయిల్ తేలే వరకు. అలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో అలాగా పచ్చడిని ఇంకా మనం బాగా చల్లార్చి 8 కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే 5 days పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. సో అలాగే పచ్చడిని అంతా కూడా ప్రిపేర్ చేసుకొని అన్నం తినేసి ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకొని ఇల్లంతా కూడా ఒక 3 డెటాలు లైజాలు వేడి నీళ్ళు పెట్టి మాప్ పెట్టేసి ఇంకా బాల్కనీ అంతా కూడా కడిగేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసుకొని ఈ విధంగా ఇంటిని ఇంత నీట్గా క్లీన్ చేసుకున్నానమాట. సో ఆడవాళ్ళు పని చేయకపోతే చాలా కష్టం, ఆ ఇల్లు అసలు చూడబుద్ధి కూడా కాదని మరొకసారి ప్రూవ్ అయింది. సో కొంచెం ఆడవాళ్ళకి కొంచెమైన హెల్ప్ చేయడం, అంటే హెల్ప్ చేయరని కాదు చేస్తారు, చేసే క్రమంలోని ఇలా డబుల్ పని పెడతారనమాట. సో అలా కాకుండా కొంచెం బాగా చేసేసేయండి, ఓకేనా? అండ్ ఈ విధంగా మా ఇంటిని ఇలాగా నీట్గా క్లీన్గా చేసేసి పెట్టేసుకున్నాను. సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఆ రెసిపీ ఎవరైనా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ బ్లాగ్ ఇదైతే ఇంతటితోని. అండ్ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.